పాండమిక్ తర్వాత స్ట్రీమింగ్ సర్వీసులకి డిమాండ్ ఏర్పడింది క్రమంగా వాటి మధ్య పోటీ కూడా బాగా పెరిగింది స్ట్రీమింగ్ సర్వీసులు అందించే కంటెంట్ వల్ల వినోదం లభించడం రైటే కానీ ఇప్పుడు దానితో పాటు ఆ సర్వీసుల మధ్య ఏర్పడుతున్న పోటీ కూడా జనానికి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని చెప్పాలి ప్రస్తుతం అలా పోటీ పడుతున్న రెండు పెద్ద సంస్థలు నెట్ఫ్లిక్స్ డిస్నీ ఈ రెండు ప్రతినిత్యం సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ పోటా పోటీగా ఎదుగుతున్నాయి అయితే ఈ పోటీలో నెట్ఫ్లిక్స్ కంటే డిస్నీ వేగంగా ముందుకు దూసుకెళ్తోంది రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి డిస్నీ ప్లస్ గ్లోబల్ సబ్స్క్రైబర్ల సంఖ్య నూట అరవై నాలుగు మిలియన్లు దాటింది ప్రీవియస్ క్వార్టర్లో తీసుకుంటే అది కేవలం నూట యాభై రెండు మాత్రమే ఉండేది అంటే కేవలం మూడు నాలుగు నెలల కాలంలోనే డిస్నీలో పన్నెండు మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు డిస్నీ వాళ్లు సైతం ఇంతటి ఎదుగుదలని ఎక్స్పెక్ట్ చేయలేదట వాళ్ల అంచనా కేవలం తొమ్మిది మిలియన్లు మాత్రమే డిస్నీ ప్లస్ మాత్రమే కాకుండా ఇంకా డిస్నీ వాళ్ల ఇతర స్క్రీనింగ్ స్ట్రీమింగ్ సర్వీసులన్నీ కలుపుకుని చూస్తే ఆ టోటల్ మరింత ఆశ్చర్యపరుస్తుంది హెచ్యుఎల్యు ఈఎస్పీఎన్ ప్లస్ ఇలాంటి అన్ని సర్వీసులు కలిపి చూస్తే ఇప్పుడు డిస్నీ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏకంగా రెండు వందల ముప్పై ఐదు మిలియన్లు దాటింది ఒక స్ట్రీమింగ్ సర్వీస్కి ఇరవై మూడు కోట్ల మంది ఉండడం చిన్న విషయం కాదు డిస్నీ వాళ్లు కూడా ఇదే చెబుతున్నారు ఇది మేం ఊహించని విషయం రెండు ఇరవై రెండు సంవత్సరం మా డిస్నీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి ఎందుకంటే కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మాకు యాభై ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు పెరిగారు అని వాళ్ళంటున్నారు మరోపక్క నెట్ఫ్లిక్స్ కూడా సబ్స్క్రైబర్లని పెంచుకుంటోంది అయితే నెట్ఫ్లిక్స్ ఎదుగుదల డిస్నీ మాదిరిగా అంత వేగవంతంగా లేదు మరి డిస్నీ ఇంతగా ఆదరణ పొందడానికి అసలైన కారణాలు ఏంటి అంటే ఒక కారణాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు అదే ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇటీవలి కాలంలో డిస్నీ తన స్ట్రీమింగ్ సర్వీసుల్లోకి ఏఆర్ టెక్నాలజీని తీసుకొచ్చింది ప్రేక్షకులు షార్ట్ ఫిల్మ్ని కేవలం చూడడం మాత్రమే కాదు అందులో తాము కూడా పాలు పంచుకునే ఫీలింగ్ కల్పించేలా ఈ టెక్నాలజీని వాడారు అయితే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ సౌకర్యం కొన్ని ప్రత్యేకమైన షార్ట్ ఫిల్మ్స్ లో మాత్రమే లభిస్తుంది డిస్నీకి లభిస్తున్న ఆదరణకి ఏఆర్ ఒక్కటే కారణమని చెప్పలేం గాని ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు రెండు ఇరవై రెండు ఇక ముగింపుకి వస్తోంది మరి అంతర్జాతీయ స్క్రీమింగ్ సర్వీసుల మధ్య ఈ పోటీ వచ్చే ఏడాది ఎలా ఉండబోతోందో చూద్దాం